సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రిపుల్ ఆర్ మూవీ రివ్యూ వివేకవంతమైన నిర్ణయంతో పెట్టిన పెట్టుబడి నీట్ గా పెరిగే మ్యాటర్ గురించి గత కొన్ని వీడియోలుగా మాట్లాడుకుంటున్నాం అదే ఫ్రెండ్స్ ఫ్రీ షేర్స్ ఆఫ్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఈ వీడియోలో కూడా ఓ స్పెషల్ ఉంది యాపిల్ షేర్స్ని గిఫ్ట్గా తీసుకునే విశేషం గురించి చెప్పబోతున్నాను ఫుల్ మ్యాటర్ కోసం ఫాలో అవ్వండి వావ్ ఎలాంటి ఎక్సైట్మెంట్ ఎలాంటి వెయిటింగ్ దాదాపు 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎక్సైట్మెంట్కి వెయిటింగ్కి మొత్తానికి తెర పడింది ఎన్నో ఇమాజినేషన్స్ ఎన్నెన్నో అంచనాలు ఇలా ఉంటుంది సినిమా అలా ఉండొచ్చు ఇవి హైలైట్ అవ్వచ్చు అని అలుపు లేకుండా తెలుగు ప్రేక్షకులు తపన పడ్డారు ఆ సినిమా కోసం ఆ తపన ఇక తీరిపోయిందనే చెప్పాలి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఈ వారం థియేటర్స్కి వచ్చేసింది గ్రాండ్ గా థియేటర్స్కి వచ్చేసింది రణం రౌద్రం రుధిరం ఈ సినిమా పైన ఏర్పడినటువంటి క్రేజ్ ని ఇండియా ఇంతకు ముందు చూసి ఉండదు అందుకు 2 కారణాలు చెప్పొచ్చు ఒకటి భారతదేశం గర్వించదగ్గ సినిమా దర్శకుడు రాజమౌళి 2 తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు మా స్టాప్ హీరోస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించడం సినిమా మీద అంచనాలు అయితే ఎల్లలు లేకుండా ఏర్పడ్డాయి మరి ఆ అంచనాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి అండ్ టీమ్ ఎంతవరకు అందుకోగలిగారో మాట్లాడుకుందాం మన సమీక్షలో మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఆండ్రాయిడ్ ఐఓఎస్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ టెస్లా యాపిల్ కంపెనీస్ గురించి వింటూనే ఉంటాం ఏదో రకంగా ఆ కంపెనీలో సర్వీసులు తీసుకుంటానే ఉంటాం ఒక విషయం గమనించారా అవన్నీ కూడా యుఎస్ కంపెనీస్ అమెరికాలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఊహించని రీతిలో ఉంటాయి అందుకనే టెస్లా యాపిల్ అమెజాన్ గూగుల్ లాంటి సంస్థలు ఊహలు కందని రీతిలో లాభాలు గడిస్తూ ఉంటాయి ఆ లాభాల్లో భాగం తీసుకునే అవకాశం మనకి ఉంటే గొప్పగా ఉండదు మీలో కొంతమంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్స్ పైన పెట్టుబడి పెడుతూ ఉంటారు కానీ యుఎస్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి ఒక అద్భుతమైన కారణం చెప్పొచ్చు ప్రపంచంలో ఎక్కడైనా స్టాక్ మార్కెట్లో రేట్ ఎంత ఉన్నా కావాలి అనుకుంటే ఫుల్ షేర్ కొనాల్సిందే కానీ అమెరికాలో అలా కాదు ఒక షేర్లో కొంత భాగాన్ని కూడా కొనుక్కోవచ్చు ఆ చిన్న పార్ట్ వాల్యూని బట్టి లాభాన్ని తీసుకోవచ్చు జనరల్గా యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం అంటే బ్యాంక్స్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫీ అని బ్రోకరేజ్ ఫీ అని కమిషన్ అని గట్టిగా ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది INDmoney యాప్ ఎక్స్ట్రా ఛార్జెస్ తలనొప్పులే ఉండవు చాలా ఈజీగా ఇండియాలో ఉండే యుఎస్ స్టాక్స్ కొనొచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ INDmoney యాప్ తర్వాత యుఎస్ స్టాక్ అకౌంట్ని సెట్ చేసుకోండి పూర్తిగా ఫ్రీ ఆ పైన స్టాక్స్ కొనండి అమ్మండి నో కమిషన్ నో మెయింటెనెన్స్ ఫీ ఫుల్ ఫ్లెక్సిబుల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి INDmoneyతో సైన్ అప్ అవ్వండి అలా కాకపోతే యాప్ స్టోర్కో ప్లేస్టోర్కో వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మిస్టర్ బి ఏపీపీ ప్రోమో కోడ్తో సైన్ అప్ అయ్యి సెటప్ గూగుల్ స్టాక్ అకౌంట్ పొందండి 250 రూపీస్ విలువగల యాపిల్ స్టాక్స్ వెంటనే మీ అకౌంట్ లో ఫస్ట్ టైం ఫండ్ వేయగానే 750 రూపీస్ వాల్యూ గల యుఎస్ స్టాక్స్ మీ సొంతం నమ్మండి ఇంతకు మించిన బెటర్ డీల్ లేదనే చెప్పాలి ఇంకెందుకు ఆలస్యం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ INDmoney యాప్ మొదలు పెట్టండి యుఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇప్పుడే ట్రిపుల్ ఆర్ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన కథ క్లుప్తంగా ట్రిపుల్ ఆర్ థియేట్రికల్ ట్రైలర్ లోనే ఉంది థియేట్రికల్ ట్రైలర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టోరీకి సంబంధించి ఓ ఫ్లో ఉంటది ఎగ్జాక్ట్ గా అదే సినిమాలో ఉంది ఆదిలాబాద్ అడవులకి విహారానికి వచ్చిన స్కాట్ దొర అక్కడున్న గోండు పాపని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు బలవంతంగా పోతే అధికార మదానికి తెలియంది ఏమిటి అంటే గోండులకి ఓ కాపరి ఉంటాడు తన వాళ్ల కోసం అతను ఏదైనా చేస్తాడు అని బ్రిటిష్ అధికారులకి తెలిసింది గోండు బెబ్బులి పగబట్టిందని పాప కోసం ఖచ్చితంగా వస్తుంది అని ఆ పులిని పట్టుకోవటానికి ఓ వేటగాడిని పురమాయించారు వేటగాడు వెతుకుతున్నాడు పులి కోసం ఆ వేటగాడు రామ్ ఆ పులి భీమ్ భీమ్ రామ్ శత్రువులు కాదు పరిస్థితులు రామ్ ని భీమ్ ని స్నేహితుల్ని చేశాయి పోతే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు శత్రువులు అవుతారు కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత రామ్ భీమ్ అర్థం చేసుకుంటారు వాళ్ళిద్దరూ తపన పడుతుంది ఒకే ధర్మం కోసం అని ఆ పైన వాళ్ళిద్దరూ కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా ఎలాంటి గొప్ప పోరాటం చేశారు తెలుసుకోవడమే ఈ సినిమా
సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమా చేయటం అనేది ఊహించని కళ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఊహించని కళ, తెలుగు ప్రేక్షకులు కూడా ఊహించని కళ. కానీ రాజమౌళి ఆ కళని నిజం చేశారు. జస్ట్ అనుకుంటే కళలు నిజమవో, దానికి తగ్గట్టు సంకల్పం ఉండాలి, కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. అవన్నీ రాజమౌళిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే ఈ ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అనుమానాలు. రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి మామూలు ఇమేజ్ లేదు, పట్టలేనంత మాస్ ఇమేజ్ ఉంది. వాళ్ళ ఇమేజ్ తగ్గట్టు క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ కథ చెప్పడం, సినిమాని చూపించడం అనేది చాలా టఫ్ టాస్క్. పోతే రాజమౌళి ఆ టఫ్ టాస్క్ ని సక్సెస్ఫుల్ గానే హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఖచ్చితంగా రాజమౌళి ఒక విషయానికి సంబంధించి అయితే సాలిడ్ గా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ ని బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ ఎక్కువ, ఎన్టీఆర్ ఎక్కువ అని ఎవరికి వాళ్ళు మార్కులు వేసుకోవటమే కానీ ఇద్దరికిద్దరు ఎక్కడా తగ్గలేదు. రాజమౌళి ఇద్దరిని అల్టిమేట్ ప్రజెంట్ చేశారు సినిమాలో. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ రెండు కూడా పవర్ఫుల్ పాత్రలు. ఆ పాత్రల్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో సమర్థవంతంగా పోషించారు. ఎటువంటి విమర్శలకి, వివాదాలకి అవకాశం ఇవ్వకుండా ఆ క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ని ఇష్టపడకుండా ఉండడం కష్టం. అంత అందంగా కనిపించారు, అంత అద్భుతంగా నటించారు. ఆ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని రాజమౌళి మంచి కథనే ప్రిపేర్ చేశారు. ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ క్రియేట్ అవటం, ఆ పైన వాళ్ళిద్దరూ కలిసి పోరాటం చేయటం, ఈ అంశాలన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. క్లియర్ గా ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్స్ టాప్ హైలైట్ గానే ఉంటాయని చెప్పాలి. సినిమాకి సంబంధించి రామరాజు క్యారెక్టర్ లో ఫైర్ ఉంటది, ఒక దావాగ్ని లోపల లోపల అతన్ని దహించి వేస్తా ఉంటది. ఆ బడబాగ్ని భరిస్తూనే తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తా ఉంటాడు రామరాజు. ఇంట్రడక్షన్ సీన్ లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి. మామూలు సీక్వెన్స్ కాదది, ఒళ్ళు హోనం అయిపోయి ఉంటది. కానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ కష్టం కనపడదు, పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అది రియల్ యాక్టర్ క్వాలిటీ. కొమరం భీమ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అనే చెప్పాలి. అక్కడ అసలు సిసలు గోండు వీరుడు కనపడతాడు ఎన్టీఆర్ రూపంలో. అడవిలో కొమరం భీమ్ పులిని వేటాడే సీన్, ఆ సీన్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని ఎంత చూసినా తనివి తీరదు. కొమరం భీమ్ క్యారెక్టర్ లో అమాయకత్వం యాంగిల్ కూడా ఉంటది. ఆ మ్యాటర్ ని మిళితం చేస్తూ తనలో ఉన్న హీరోయిజాన్ని మామూలుగా బయటికి తీయలేదు. అసలు ఎన్టీఆర్ అల్టిమేట్ గా చేశాడు కొమరం భీమ్ గా. రామరాజు, భీమ్ క్యారెక్టర్ల మధ్యన బ్రొమాన్స్ ని నీట్ గా డిజైన్ చేశారు రాజమౌళి. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటది. ఇక నాటు నాటు సాంగ్, ఆ పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి చేసిన జాతర వేరే రకమైన రచ్చే. థియేటర్ అదిరిపోద్దంటే దుమ్ము లేచిపోయింది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి. పండగ ఆ పాట. ప్రీ ఇంటర్వెల్ పాట లో రాజమౌళి ఇచ్చే ఎమోషనల్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక ఇంటర్వెల్ ఫైట్ లో ఆయన చేసిన సర్ప్రైజ్ మామూలుగా ఉండదు. మంచి యాక్షన్ థ్రిల్ ని ఎంజాయ్ చేస్తాం ఇంటర్వెల్ ఫైట్ కి సంబంధించి. తర్వాత ప్రీ క్లైమాక్స్ దగ్గర రాజమౌళి ఒక ఊపు ఇచ్చారు, ఆ ఊపు మామూలు హై ఇవ్వదు. అసలు ప్రీ క్లైమాక్స్ లో మొదలైన ఊపు క్లైమాక్స్ అయిపోయేంత వరకు కొనసాగుద్ది. ఆ వ్యవహారాన్ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ లోను క్లైమాక్స్ లోను ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన ఫైట్స్ మామూలుగా ఉండవు. అసలు సాలిడ్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, యాక్షన్ కిక్ ఉంటది. సినిమాలో అజయ్ దేవగన్ పోర్షన్ హెవీ ఎమోషనల్ గా ఉంటది. ఆలియా భట్ సినిమాలో కొంచెం సేపే కనిపిస్తారు, కానీ ప్రధానమైన పాత్ర, మంచి నటనతో ఆమె ఆకట్టుకున్నారని చెప్పాలి. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, టాప్ క్లాస్ కనపడుద్ది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, చాలా మంచి మార్పులు వేయించుకుంటది. ఆ పైన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. ఇవి సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్. రాజమౌళి RRR కోసం మంచి కథనే ఎంచుకున్నారు, కానీ కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. పోతే ఆ మైనస్ లు సినిమా రిజల్ట్ మీద పెద్దగా ప్రభావం చూపించమని అనుకుంటున్నాను. చూపించకపోతే ఇబ్బంది లేదు, వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ సినిమా రిజల్ట్ మీద మైనస్ లు ప్రభావం చూపిస్తున్నాయి అనుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం వాటి గురించి క్లియర్ గా. ఫైనల్ గా RRR మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, ఇది సినిమా కాదు, ఒక సెలబ్రేషన్. రామ్ చరణ్ ని ఇష్టపడే వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే స్టఫ్ ఈ సినిమాలో ఉంది. సో కొన్ని విషయాల్ని పట్టించుకోకుండా ఆ సెలబ్రేషన్ ని నీట్ గానే ఎంజాయ్ చేయొచ్చు. వాచ్
RRR మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. యంగ్ ఇన్వెస్టర్స్ స్మార్ట్ గా పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ ఆప్షన్ INDmoney. 10,000 to 20,000 కూడా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టొచ్చు. 30 లక్షల మంది ఇండియన్స్ ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ INDmoney యాప్, యూజ్ మిస్టర్ బి APP ప్రోమో కోడ్, సెటప్ యువర్ స్టాక్ అకౌంట్, పొందండి యాపిల్ స్టాక్స్ గిఫ్ట్ గా, డోంట్ మిస్ ఇట్.